नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్రెడిట్స్ కి స్వాగతం అన్నా తమ యొక్క ఇటుకల ఫ్యాక్టరీలలో ఇటుకలలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇసుక ఎక్కువగా కలుపుతూ ఉన్న 15 ఫ్యాక్టరీలను మూసివేసినట్లయితే వాణిజ్య పరిశ్రమల శాఖ అయితే ప్రకటించడం జరిగింది కువైట్ దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లయితే కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రకటించడం జరిగింది కువైట్ లో వినియోగదారులు కొనే వస్తువును నాణ్యతను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కువైట్ యువరాజు గారు ఇది ప్రకటించడం జరిగింది కువైట్ లాక్ డౌన్ సమయంలో ప్రజల నుంచి 6 లక్షల దినార్లను జరిమానాల ద్వారా వసూలు చేసినట్లయితే కువైట్ ఆర్థిక శాఖ వెల్లడించడం జరిగింది కువైట్ పారిశ్రామిక వాణిజ్య రంగాల కార్మికులకు చలికాలం దుస్తులతో నింపిన 5000 బ్యాగులనైతే కువైట్ రెడ్ క్రీసెంట్ సొసైటీ అయితే పంపిణీ చేయడం జరిగింది బేదోన్ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఒక కేసులో అయితే సమాచార మంత్రిత్వ శాఖ మాజీ అధికారికైతే కువైట్ క్రిమినల్ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది అబ్దలి వఫ్రా కబ్దు ప్రాంతాలలో వ్యాపారం మరియు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకైతే పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అయితే ఒక ప్రాజెక్టును చేపడుతూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 16 కొత్త కరోనా కేసులు నమోదైతే 23 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం జరిగింది 259 మంది కువైట్ లోని పలు ఆసుపత్రులలో అయితే కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నట్లు కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే ఒక దినారు 243 రూపాయల 31 పైసాగా ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 500 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలర్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్.